నమస్తే ఎంపర్ జావిద్ జావిద్ అన్న నువ్వు బోధనలో రాజకీయం రసవసంగా నడుస్తుంది కారు గుర్తలు చేయి గుర్తలు పువ్వు గుర్తలు నడుస్తున్నారు ఇక్కడ ఎవరు గెలిచే ఆలోచన ఉంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకు టిఆర్ఎస్ వస్తుందని చెప్పారు టిఆర్ఎస్ మంచి పనులు చేస్తుంది మంచి పనులు ఏమేమి పనులు చేసింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది షాదీ ముబారక్ ముస్లింలకు పెన్షన్లు ఇప్పుడు మీకు ఈ బోధనకి దగ్గరగా మా కర్ణాటక బార్డర్ ఉంది అవునా సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ మేము ఇస్తాం మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు మీరు దాని విధంగా దాన్ని ఎలా స్పందిస్తారు అవకాశం ఇంతకుముందు ఇచ్చినారు కదా అలాగే ఈ ఒక్కసారి ఇవ్వండి మేము ఇస్తామని అంటూ మాకు ఇస్తున్నారు కదా నడుస్తుంది కదా మంచిగా నడుస్తుంది కదా ప్రభుత్వం నడుస్తున్నదానికి మనం ఎందుకు వదిలేము మన కర్ణాటకలో గెలిచింది మరి సంక్షేమ పథకాలు అక్కడ అందుకునే మీకు కొంచెం దగ్గరలో ఉంటుంది తెలుస్తుంది కదా తెలుస్తుంది కానీ మనకు ఇప్పుడు అందుతున్నాయి కదా ఆల్రెడీ అందుతుంది అందకుంటే ఏమో ఆలోచించవచ్చు ఇప్పుడు బోధనలో ఎవరు గెలుస్తారంటారు షకీల్ అహ్మద్ షకీల్ అహ్మద్